మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం దొడ్డుప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో 20 మంది విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3కి తీవ్ర అస్వస్థత కాగా మరో 17 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారిని పరీక్షించిన వైద్య బృందం తిరిగి పంపించారు. 3 మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 20 మంది విద్యార్థులు తమకు కళ్ళు తిరుగుతున్నాయంటూ తెలియడంతో వారిని కూడా సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. మీకు ఇబ్బంది ఏం కాదు, ఏం సందర్భం ఉంటుంది అన్నది వాస్తవమే. కాకపోతే మార్నింగ్ టిఫిన్ ఉప్మా తిన్నాం, తర్వాత కళ్ళు తిరగక స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. 30 మెంబర్స్ దాకా అయింది. దాన్ని దీనికి వస్తుంది ఏమైనా పడ్డదని అనుకుంటున్నాం. వెనుకు ఆపరేషన్ చేసుకుంటాం అయ్యా, కొంచెం ఇక్కడ ఇక్కడ చేసుకున్నాం. ఆపరేషన్ చేసుకుంటాం అయ్యా, కొంచెం ఇక్కడ ఇక్కడ చేసుకున్నాం. గట్టి మేము పొద్దున ఉప్మా తిన్నాం. ఉప్మాలో ఇబ్బంది మాకు, ఉప్మాలో ఏం పడ్డదు మాకు తెలుసు. అప్పుడు అందరికీ పంపించారు, నాకు ఒక్కదానికి బ్రేక్ఫాస్ట్. షేర్ చేస్తారా?
స్పాన్సింగ్ చేసుకున్నాము. 20 మెంబర్స్ హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యారు. కానీ ఏం అందులో ఏం కొత్తగా దొరుకుతుంది సార్? మా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి స్టూడెంట్స్ అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్ ఈరోజు మార్నింగ్ హాస్టల్ ఓకే మోడల్ స్కూల్లో. బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయింది మార్నింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ముగ్గురికి వామిటింగ్స్ కావడం జరిగింది. వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్, అది ఏదో అయిపోయింది, ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగలేదు, మరి ఫస్ట్ టైం అంటే బల్లి పడ్డదని చెప్పి అంటా ఉన్నారు. అది మరి చూసింది ఎవరన్నా? చూడడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓ 20 స్టూడెంట్స్ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అట్లా ముగ్గురు వామిటింగ్ చేసుకున్నారు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడల్ స్కూల్కు మరి ఫర్దర్గా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.